ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ని ప్రెస్ చేయండి. గ్రూప్ 2లో ఏ ఉద్యోగాలు ఉంటాయి, ఎట్లా ఉంటాయి, మ్యాక్సిమం ఏమేం జాబ్స్ ఉంటాయి, ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి అని అడుగుతూ ఉంటారు. గ్రూప్ 2కి సంబంధించి మెయిన్గా క్రీమ్ పోస్టులు అంటే డిప్యూటీ తహసీల్దార్ ఒకటి, ACTO ఒకటి కమర్షియల్ ట్యాక్సెస్లో, తర్వాత ఎక్సైజ్ SI కూడా గ్రూప్ 2 కిందికే వస్తుంది, మన ఎండోమెంట్, తర్వాత ASOలు ఉంటాయి సెక్రటేరియట్లో, ఇలా ఒక 7-8 కేటగిరీల్లో ఉద్యోగాలు ఉంటాయి. దీంట్లో మెయిన్గా మ్యాక్సిమం ట్రై చేసేది సబ్ రిజిస్ట్రార్ ఒకటి, తర్వాత DT డిప్యూటీ తహసీల్దార్కి. ఎందుకంటే డిప్యూటీ తహసీల్దార్ పోస్ట్ అనేది మనకు, ఇప్పుడు నాకు ఐడియా ఉంది, నేను DTగా సెలెక్ట్ అయినా కాబట్టి మన రెవెన్యూలో ఎలా ఉంటుంది అని అంటే, సెలెక్ట్ అయిన తర్వాత అంటే ఈ ఉద్యోగానికి ఎందుకంత ప్రాముఖ్యత అనేది చెప్తున్నా. అయితే DTగా సెలెక్ట్ అయిన తర్వాత మనకు వితిన్ 2-3 ఇయర్స్లో MROగా ప్రమోషన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి, తర్వాత ఫ్యూచర్లో కూడా ప్రమోషన్ ఛానల్ ఎక్కువ ఉంటుంది. అవకాశం ఉంటే ఏజ్ తక్కువ ఉన్నప్పుడు సెలెక్ట్ అయితే ఫ్యూచర్లో కన్ఫర్డ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి కాబట్టి ఈ ఉద్యోగానికి కొంచెం ఎక్కువ విలువ ఇస్తారు గ్రూప్ 2 అభ్యర్థులు జనరల్గా. సో DT నా జర్నీ ఎలా ఉండే అంటే, నేను DT సెలెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ రెసిడెన్షియల్ ట్రైనింగ్ ఇచ్చారు మాకు. రెసిడెన్షియల్ ట్రైనింగ్లో ఏముంది, చట్టాల గురించి అవగాహన అంటే అవగాహన రావడానికి చట్టాలపైన క్లాసెస్ తీసుకున్నారు. తర్వాత ఫీల్డ్ వెళ్ళినాక బాగుంటుంది మనకు. జనరల్గా మనం ఒక అనుకొని వెళ్తాం సర్వీస్ ఓరియంటెడ్ ఉండాలని చెప్పేసి రెవెన్యూ డిపార్ట్మెంట్కి వస్తాము. సో ఫీల్డ్కి వెళ్ళినప్పుడు మనకు అర్థమవుతుంది అన్నమాట. ఒక మండల్కి అలాట్ చేసినప్పుడు జనరల్గా ఒక మండల్లో మనకు 15-20 గ్రామాలు ఉండే అవకాశాలు ఉంటాయి. ప్రతి గ్రామం నుంచి ఏ సమస్య ఉన్నా మ్యాక్సిమం రెవెన్యూ అంటే పుట్టిన దగ్గర నుంచి డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, క్యాస్ట్, ఇన్కమ్, తర్వాత పొలాల సమస్యలు, ల్యాండ్ ఇష్యూస్ కానీ ఏమున్నా రెవెన్యూకి వచ్చే రెవెన్యూలో MRO దగ్గరికి, తహసీల్దార్ దగ్గరికి ఎక్కువ వస్తారు జనాలు. ఇదేంటంటే బాగా ప్రజలకు కనెక్ట్ అయ్యి ఉండే జాబ్ అన్నమాట. ప్రజలకు ఏ అవసరం వచ్చినా మొదట గుర్తొచ్చేది తహసీల్దారే. సో మనం జనరల్గా సర్వీస్ చేయాలని అనుకున్నప్పుడు ఎక్కువ మంది ఈ రెవెన్యూ డిపార్ట్మెంట్ని చూస్ చేసుకోవడానికి ఎక్కువ ఆలోచిస్తారు. తర్వాత కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైఎస్ఐ, తర్వాత సబ్ రిజిస్టారు, ఒక్కో జాబ్ది ఒక్కో స్టైల్ అన్నమాట. సరే 10-5 జాబ్ చేసుకోవాలి, ఫ్యామిలీకి కూడా కొంచెం టైం ఇవ్వాలి అనుకున్న వాళ్ళు సబ్ రిజిస్టార్ పెట్టుకోవడము, ట్యాక్సెస్ గవర్నమెంట్కి ఇన్కమ్ చూపించాలనుకునే వాళ్ళు కమర్షియల్ దాంట్లో కానీ, లేకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ చూస్ చేసుకోవడము, లేదంటే సిటీలో ఉండాలి కంపల్సరీ పిల్లలకు ఎడ్యుకేషన్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది, సిటీలో ఉండొచ్చు అనుకునే వాళ్ళు ASO సెలెక్ట్ చేసుకోవడము, ఇట్లా జాబ్ని బట్టి దాని స్కోప్ అన్నమాట, అంటే దాన్ని చూసి పెట్టుకుంటారు. మరి మీరు ఇవన్నీ ఆలోచించకుండా జనరల్గా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి, ఏది అనేది తర్వాత కానీ ముందు ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మనము కంటిన్యూ చేసి కంప్లీట్ చేసుకుంటే బాగుంటుంది. నోటిఫికేషన్ ఎప్పుడు అనేది చూడకుండా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి చదివి పెట్టుకుంటే బెటర్. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉండాలి అని అనుకోవడం బెస్ట్ ఆప్షన్. ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు చాలామందికి ఒక డౌట్ ఉంటుంది, ఏంటంటే మనము రెగ్యులర్ కాలేజ్లో స్కూల్లో ఉన్నప్పుడు డైలీ 1-2 గంటలే చదువుతూ ఉంటాము, జాబ్స్ కోసం ప్రిపేర్ అవ్వాలనుకున్నప్పుడు ఎక్కువ టైం స్పెండ్ చేయాలి చదువు పైన, 10-12 గంటలు చదవాలి, అది అవుతుందా కాదా అని డౌట్స్ ఉంటాయి కొంతమందికి. జనరల్గా ఏమవుతుందంటే, మనము స్కూల్ కాలేజ్లో చదివినప్పుడు ఏమవుతుందంటే చదువుతాం, పోయి రాసేస్తాము, పాస్ అయిపోతాం, ఆ లెవెల్ అది ఆ వేలో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే పాయింట్ టు పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, బాగా డీప్గా చదవాల్సి వస్తుంది, దట్టు ఏంటంటే మనతో అవుతుందా కాదా అనే అనుమానాలు ఉంటాయి జనరల్గా. ఫస్ట్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత
నువ్వు ఎప్పుడైతే దానికి స్టిక్ అని అయి ఉంటామో, కంపల్సరీ నేను ఏదో జాబ్ చేయాలి, సెట్ అవ్వాలన్న కాన్సెప్ట్ వస్తుందో మనకు, ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్రెస్ట్ వస్తుంది ఆటోమేటిక్గా. అంటే మనకు అది అవ్వాలి, ఆ గోల్ ఉంటే ఆ ఏం ఒకటి పెట్టుకున్నప్పుడు మనం చేయాలి అనుకున్నప్పుడు ఒక ఇంట్రెస్ట్ వస్తుంది. ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు మెల్లిమెల్లిగా మన చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా ఆ విధంగా క్రియేట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ కానీ మన దగ్గర ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వాళ్ళని చూసి కూడా అట్లా ఉంటే ఏమవుతుందంటే మన చుట్టూ ఎన్విరాన్మెంట్ ఎట్లా ఉంటే మనం కూడా అట్లా ఆలోచించే అవకాశాలు ఉంటాయి. లైబ్రరీకి వెళ్ళి చదువుకోవడం, స్టడీ హాల్కి వెళ్ళి చదువుకోవడం. ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్లో కూడా చదివి కొట్టిన వాళ్ళు ఉంటారు, అట్లని కాదు. బట్ మన అంటే మన బిలో యావరేజ్ స్టూడెంట్స్ గురించి మాట్లాడుకుంటే మాత్రం కంపల్సరీ మనకు చుట్టుపక్కల చదివే వాళ్ళు, డిస్కస్ చేయడానికి అట్లా ఉంటే ఆటోమేటిక్గా ఒకరిని చూసి ఒకరు మనం చదువుకు ఎక్కువసేపు చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఎప్పుడైతే మెయిన్గా ప్రిపరేషన్ ఒకసారి కంప్లీట్ అయిపోతుందో తర్వాత రివిజన్ చేస్తూ ఉండాలని అనుకుంటాం కదా, ఆ రివిజన్ టైంలో ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ వస్తుంది. ఎట్లా అంటే మనకు ఒక సబ్జెక్ట్ పైన కొంచెం అవగాహన వచ్చిన తర్వాత అరే నాకు తెలుస్తుంది, ఇంకా గ్రిప్ తెచ్చుకోవాలి, ఇంకా క్లారిటీ తెచ్చుకోవాలి, సబ్జెక్ట్ ఇంకా బాగా నేర్చుకోవాలి నేనని ఆటోమేటిక్గా చదువుతూ ఉంటాం. కొన్నిసార్లు ఏ విధంగా ఉంటుందంటే ఇది మనకి ఇష్టమైన పని చేసినప్పుడు ఎట్లయితే ఇంట్రెస్ట్ వస్తుందో, పిల్లలు క్రికెట్ ఆడుతూ ఉంటారు గ్రౌండ్లో, బాగా ఎండ కొడుతుంటుంది మధ్యాహ్నం, కానీ అప్పుడు అర్థం కాదు అది, ఆడుతూనే ఉంటాం. అట్లా మనం ఒక సబ్జెక్టు మనకు కొంచెం అవగాహన వచ్చిన తర్వాత ఆటోమేటిక్ ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఆ విధంగా ఎట్లా అంటే ఇక బాగా తెలియకుండానే టైం స్పెండ్ చేసి చదువుకుంటూ ఉంటాం అన్నమాట. ఈవెన్ న్యూస్ పేపర్లో ఏదైనా ఇంట్రెస్టింగ్ సినిమా న్యూస్ ఉందనుకోండి, మనకు టైం తెలియకుండానే 10-15 నిమిషాలు చదివేస్తాం జనరల్గా. అదే నార్మల్ పేపర్ చదవమంటే అసలు పేపర్ చూడని కూడా చూడరు చాలామంది. డైరెక్ట్ క్రికెట్ ఎక్కడ క్రికెట్ న్యూస్ ఉంటుందో ఆ పేజ్కి వెళ్ళిపోతారు డైరెక్ట్. అట్లా మనము సబ్జెక్ట్ చదివేటప్పుడు ఏమవుతుందంటే ఫస్ట్ టైం చదవడమే కష్టం నేను అనేది. ఒకసారి మీరు ఎప్పుడైతే ఫస్ట్ టైం ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఒకసారి చదవడం కంప్లీట్ చేస్తారో, ఫస్ట్ టైం చదివేసిన తర్వాత 100% చెప్తున్నా కదా, తర్వాత నెక్స్ట్ టైం మీకే ఇంట్రెస్ట్ వచ్చేస్తుంది. ఎందుకంటే సబ్జెక్ట్ పైన కొంచెం అవగాహన వస్తుంది, దాని తర్వాత అరే ఇంకా డీప్గా తెలుసుకోవాలి అనే ఇంట్రెస్ట్తో మనము సబ్జెక్ట్ని ఇంకా క్లారిటీ తెచ్చుకోవాలన్న ఉద్దేశంతో, ఉద్యోగం కోసం అని కాదు ఆ సబ్జెక్ట్ పైన క్లారిటీ కోసం చదవడం స్టార్ట్ చేస్తాం. అట్లా చదివిన తర్వాతే మనకు క్లారిటీ వచ్చి మనం ఏ ఎగ్జామ్ పెట్టినా రాయగలిగే స్టేజ్కి వస్తామని నా ఒపీనియన్. ఫర్ మోర్ వీడియోస్ రైట్ చాయిస్ ఇండియా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి మరియు గంట సింబల్ను ప్రెస్ చేయండి.